గణపతి పండుగ రానే వచ్చి ఎక్కడి పనులన్నీ అక్కడనే ఉండే. ఈ పొరాళ్ళకు నా చల్ల ఉండే, ఒక్కరు అన్న పట్టించుకుంటలే. ఈ పొరాళ్ళు ఎడ మునిగిల్లో ఏమో. అరే సీన్గా ఎట్టుపోతున్నావు రా. ఎట్లేదు నువ్వేమండి? అసలు తలకాయ పని చేస్తాం ధారపోడా. నాకు తలకాయ పని చేయకుండా మా ఇంటికి నేను పోతాను అన్న జున్ను. ఓర్పిషమొక్కడా, గణపతి పండుగ ఇంకెన్ని రోజులు ఉందిరా? అవును జున్ను, ఇప్పుడు వచ్చేది గణపతి పండుగనే కదా. మరి ఈ పండుగ నువ్వాలి చేస్తారా? మనిషికో పని చేస్తే జల్ది అవుతుంది. సరే గల చక్క దగ్గరకు వేద్దాంపా. ఏంది పోల గట్ల మాట్లాడుతున్నావు? లేకపోతే ఏందక్క, గణపతి పండుగ రానే వచ్చే అందరూ పనులు చేసుకుంటూ పందిరేసుకునే వట్టిది. సరే జున్ను, మనం కూడా పందిరేసుకుందాంపా. గా సంజనను ప్రియను కూడా తీసుకుపోదాంపా. పారు. సంజన, సంజన. ఏందక్క? మనం వినాయకునికి పందిరేసుకుందాం పారా. అయ్యా అక్క, ఇంకా పనులు కాలేదా? అవునక్క, అన్ని పనులు మనమే అయ్యన్నా. వినాయకుడు వచ్చి చేస్తాడు. జున్ను, నువ్వు ఉన్నవాడిని ఉంటావు లేదంటలేదు, అందరి ముందని మమ్మల్ని తిట్టకు. గట్లెందుకంటున్నావు సంజన? ఇది మనం పెట్టుకునేదే కదా. కాదక్క, ఈ జున్నుకి తోక తెలియదు, మూచి తెలియదు. కాకి లెక్కరుడు ఒకటే తెలుసు. ఏంటి నేను కాకి కోపం వచ్చిందనుకో. అత్తేం చేస్తావు జున్ను? ఊకున్న కొద్ది బగ్గరచ్చిపోతున్నావు. ఏ ఊకోరి, గణపతి పెట్టుకుందావా? పెట్టుకున్నట్టే ఉంది. మనంలో మనం లొల్లి పెట్టుకుంటే అవతల చూసి నవ్వరా? సరే అయితే మన గానీ మనిషికో పని చేద్దాం పారి. తవ్వుతాను తవ్వుతాం గాని. అక్క ఏడ తవ్వుడు? గానే గాని జున్ను, నువ్వు వాడనే పెట్టు. నీ మీద వడగొట్టుకున్నావు మళ్ళా. కట్టండి. ఒక పక్కకేయ్యి సంజన. అమ్మయ్యా, అన్ని పనులు తీరిని, ఒక గణపతి అయితే చాలు. ఇప్పుడు ఎట్లా చెక్క? భయం ఎందుకు? కరణాల బొచ్చ గణపతి దొరికితే గణపతి కావాలంటే దొరుకుద్ది. అవును జున్ను, అక్కడ మంచి మంచి కలర్ కలర్ గణపతులు దొరుకుతాయి. దొరుకుతాయి దొరుకుతాయి, కానీ మన దగ్గర పైసలు కూడా ఉండాలి కదా. అయినా కలర్ వేసిన వినాయకుడిని పెట్టుకోవద్దు, మట్టి వినాయకుడినే పెట్టుకోవాలి. అవును లచ్చక్క, మట్టి వినాయకుడినే పెట్టుకున్నా, అందరికి మంచి జరుగుద్ది. అయినా మట్టి వినాయకుడు ఎవరు వేసిస్తారక్క? గల లచ్చన్న వేసిస్తాడు జున్ను, పోదాం పారి. నిన్ను కాదు లచ్చన్న, గీననేనా వినాయకుడిని వేసేది అంటుంది. నేను మీకు వినాయకుడిని వేసి ఏంటన్నా? గట్లంటావు నువ్వు వినాయకుడిని మంచిగా చేస్తావని మళ్ళీ తీసుకొస్తే
మరి నాకు ప్రసాదం బాగా పెడతారా? అందరికన్నా నీకే ఎక్కువ పెడతాం ప్రసాదం. ఆ ఊరి తెచ్చిస్తా, నేను చేసింది ఉన్నది. సరే సరే. యో జున్ను గణపతి, యో లచ్చక్కకిస్తానా? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గట్టిగా నూర్రి జై. ఒక అరటి పండ్లేనా జున్ను? చేపలు కూడా ఉన్నాయి. ఉన్నాయా? మరి చెప్తలేవు. అందులో ఉన్నాయని చెప్పలేదు అక్క. అబ్బా నేను చూస్తానా ఫస్ట్. ఇక మంచిగా పెట్టు, కింద జారుతాయి. మంచిగానే పెడతానా, చూస్తున్నావు కదా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. శివ శివ మూర్తి విగణనాదాను శివుడి కుమారుడవు గణనాదా. జున్ను పూజ అయిపోయినట్టుంది కదా, ప్రసాదం పెట్టరా? ఇగో బొట్టు పెట్టుకో ఫస్ట్ అయితే. పెట్టు. పెట్టు జున్ను ప్రసాదం, నీకు జరుగుతా. అమ్మా ఇప్పుడు గింత పెట్టిందంటే అప్పటికి ఇంకెంత పెడతారో. పెద్ద జున్ను అరే మనల్ని పొత్తులు ఉంచుకోమని వెళ్ళకూడదు అర్రాళ్ళు. అవునరా పైన మన ఎన్ని చెందులు వసూలు వేసుకురాలేదురా. అవునరా గిన్నేల నుంచి మనల్ని పొత్తులు ఉంచుకొని మనల్ని వెళ్ళకూడదు అర్రాళ్ళు. అయినా ఫస్ట్ గణపతిని నిలబెట్టిందే మనవరా, మన గురించి అలా తెలియదు. వాళ్ళు ఎట్లా నిమజ్జనం చేస్తారో చూద్దాం. అరే వాళ్ళ జాగాలు పెట్టుడే తప్పైందిరా. అట్లా అని తెలిస్తే మన జాగాలనే పెట్టుకుందాం గారా. పోని తీరా ప్రవీణు, వాళ్ళకంటే అచ్చవసరం పెద్ద వినాయకుని పెట్టుకుందాం. అరే వాళ్ళని ఎట్లు ఇచ్చి పెడతాంరా, ముందున్నదిరా ముసల్లా పండుగ. పా రజితన్న దగ్గర పోదాం. జితన్న జున్ను వినాయకుని వెంటి రారా. పెట్టురా. ప్రసాదం మంచిగా ఉందిరా. సరే కూసారా అన్నయ్య. జున్ను ఈ వినాయకుడు ఎవరు పెట్టిర్రా? లచ్చక్క నేను ఇలాందరం కలిసి పెట్టుకున్నాం. ఎందుకన్నా? ఎందుకు లేదు జున్ను, మీతో మమ్మల్ని పొత్తులు ఉంచుకుంటే మీకు కలర్ కలర్ లైట్లు పట్టుకొస్తాం, డీజే బాక్సులు పెడతాం, అట్లనే పొద్దుమాపు పూజలు చేయడానికి పంతులు కూడా పట్టుకొస్తాం. నిమజ్జనం రోజు పటాకులు పొల్లు పొల్లు వెళ్దాం రా జున్ను. నాకేం తెలియదు జున్ను, అది నీ ఇష్టం. సరే అన్న, అన్ని ధూమ్ ధామ్ ఉండాలి. నువ్వు చూడు జున్ను ఈ కంచెలు ఎట్లుంటుందో. అరే పంతులు దొరకదాం పా. ఏమిరా పడతాయని నన్ను పిలుపుతీరి? ఏం లేదు పంతులు, మా గణపతి కాడ పొద్దుమాపు పూజలు కావాలి, అందుకే మిమ్మల్ని పిలిచిన. సరేరా నా సంభావన మీకు తెలిసేనా? అయ్యో పంతులు గండ్లేం పరాకుండా అన్ని బరాబరే చూసుకుంటాం, రాండ్రి పారి. రే దరుగురా సొంత.
గణేష్ మహారాజ్ కి. అయ్యో గట్టెట్లా పడ్డారు పంతులు? ఏంది నేను పడ్డానా? ఎంత అమాయకులరా మీరు. ఏడాదికోసారి కైలాసం నుండి భూలోకం మీద అడుగు పెట్టిన గణపతికి స్వచ్ఛంగా నమస్కారం పెట్టిన రాస్తుంటా. అట్లనే పంతులు, జై బోలో గణేష్ మహారాజ్ కి. లచ్చక్క పంతులు బాగానే పంచులేస్తాండి కదా. గట్టి కనక జున్ను పంతులు కినబడుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఏవి ఏవి స్వామివారికి పూజ సమానాలు ఎక్కడ? స్వామివారికి పులిహోర పంచభక్ష పరాలన్నారు ఎక్కడ? 5 నిమిషాలలో తీసుకురాది, స్వామివారికి పూజలు జరుపుతా. ఏం చూస్తారు మీరు, ఇంకీనే ఉన్నారా? పంతులు చెప్పిన తీసుకురాపోర్రి. ఏంది లచ్చక్క అన్ని అల్లేదెత్తాన్ని మనల్ని రెమ్మంటాళ్ళు. నేను చెప్పలేదా జున్ను, ఆ లీతాకిచ్చి తాటాకు దొబ్బే రకం. ఏమైంది ఇంకా ఇన్నే ఉన్నారా? పోరి జల్లు పడకరా పోరి. సరే రారు రారు. అయ్యగారు అవన్నీ చూసుకోరు. ఓం నమ శివాయ. ప్రవీణ్ ప్రసాదాలు రామాను చెల్లి. లక్ష్మి తొందర పడకరా రీ. వచ్చినామండి వచ్చినాం. పెట్టండి అమ్మా పూజ పూజ చేయాలి. ఇవ్వండి మీరే పెట్టండి బంతులు. పంతులు ఇగో. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం వినాయకాయ నమః. కూసారా సీన్ కూసారా. జై బోలో గణేష్ మహారాజ్ కి. జున్ను పట్టమ్మా మంచి పట్టు చాలు. ఓం గణేశాయ. ఇక నేను సాయంత్రం వస్తా, ప్రసాదం వాళ్ళు ఉన్నది మనిషి కింద తీసుకొని. సరే అయ్యగారు. కౌసల్య సుప్రజ రామచంద్ర. కౌసల్య సుప్రజ రామచంద్ర. కౌసల్య సుప్రజ రామచంద్ర. కౌసల్య సుప్రజ రామచంద్ర. ఓ ఇక లచ్చన్ వచ్చంద్ర. జున్ను మళ్ళా పూజ అయినట్టుందిగా, నాకు ప్రసాదం పెట్టరా? బాగానే చిన్నది తెచ్చుకున్నావు కదా లచ్చన్న, ఇంకొంచెం పెద్ద తెచ్చుకోపోయాను. ఆకులు లాకెట్టోళ్ళ దగ్గరికి రూతులు లాకెట్టోళ్ళు వస్తే గిరేమో. ఆగుల్ని మీరు మళ్ళీ మా ఇంటికి వినేగుని గురించి వస్తారు కదా, అప్పుడు చెప్పుతా. రవీనన్న సాయంత్రం అవుతుంది ఇంకా పంతులు వస్తలేడింది. ఇంకా మూలమే వినాయకుడు కూడా పూజ చేస్తాను రా, అది అయిపోగానే అత్తడిది. గదే అప్పటి నుంచి చూస్తున్నాం మనం. సరే రాత్రి లక్ష్మి పూజ సమాన్ని రెడీ చేసిండ్రా. అన్ని తయారై ఉన్నాయి పందులు. ఓం గణేశాయ నమః. ఓం గణపతే నమః. ఓం పార్వతీ పుత్రాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం ఏకదంతాయ నమః. తీసుకోరమ్మా తీసుకోరి. తీర్థం బాగానే పోసిరు తి. పంతులు మిగతాకి ఎట్లా మొత్తం మీరే తాగుతారు? ఎక్కడుంది నాన్న, అంతా మీకు మీకే వచ్చి కదా. సరిపోయిందా పంతులు మీకు? ఏడమ్మా మిగిలింది కింద తుడ్డదు ఆయన. నేను చెప్పేదాకా తినకూరి. సరే పంతులు. సరే సరే కానీ గింత అంతే పెడతారు ఏంటి పంతులు? అందరికి రావద్దా లక్ష్మి. ఎక్కడున్నాం పంతులు, గింత మంది ఉంటుంది, ప్రసాదాలకు వస్తారు కదా అందరూ. సరే సరే. ఒక పల్లెకాయ కూడా పెడతలేదు నాకైతే అమ్ముతుంది. ఏమో పందులకి. ఇగో ఆగురమ్మా కళ్ళు మూసుకొని గణపతికి మొక్కి ప్రసాదం ఆరగించుడి.
లక్ష్మి ఎక్కడున్నా అక్కడనే ఉంటుంది రేపు వచ్చే వరకు. సరే మంచి 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 నైవేద్యాలు చేసి ఉంటుంది. సరే ఓ మూడు నాలుగు రకాలు చేసి ఉంటుందమ్మా. సరే సరే మీరు తొందరగా రి. లక్ష్మి పంతులు గారు నేను పోయేస్తా పొద్దున వస్తా. సరే తొందరగా అండి. వస్తా. ప్రసాదం ఏది? ఏ ప్రసాదం పంతులు? సంచులు ఉన్న ప్రసాదం ఏదమ్మా? ఇప్పుడే అతడికెళ్ళకొచ్చింది పంతులు. స్వామి వినాయక ఎలుక రూపంలో వచ్చి ప్రసాదం ఆరగించితివా, నీ మహిమలు మాకు చూపితివా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఊరి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేయండి.